ఐటి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సో కిరణ్ గారు నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ ఎందుకంటే సావిత్రమ్మ వైభోగం చూసిన ఒక ఇల్లు ఇది మనం కూర్చున్నది ఇప్పుడు సావిత్రమ్మ గారి ఇల్లు కింద సావిత్రమ్మ గారి ఫోటో లిఫ్ట్ ఉంది ఫోటో అలా పెట్టుకుంది మాములుగా వాళ్ళ అమ్మాయి కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారనమాట ఇల్లు ఆయనకి అమ్మేసాం కదా మా తాలూకా వస్తువులు అక్కడ ఎందుకని మా అమ్మగారు ఫుటాకరు మొత్తం ఇల్లు ఖాళీ చేశారు లో చెప్పండి మీరు ఫోటో తెచ్చేసుకుందానండి రోషన్ గారు అంటే కిరణ్ గారు ఫోన్ చేసి అమ్మ మీరు ఏం జరిగిందంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారు నేను ఊర్లో లేను నేను ఆ రోజు వచ్చినాను ఊరికి మేబీ నైట్ వచ్చింటున్నాను ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన ఆఫీస్కి రాగానే లిఫ్ట్ అక్కడే ఉంది మెట్లు అక్కడే ఉన్నాయి మీరు మెట్లు ఎక్కాలనే అదే అదే ప్యాసేజ్ అనమాట ఆ ప్యాసేజ్లో నుంచి లిఫ్ట్ ఉంది మెట్లు ఉన్నాయి ఏంది ఫోటో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అడిగితే లేదు వాళ్ళు మొత్తం ఖాళీ చేసుకున్నావు నువ్వు మొత్తం ఖాళీ చేసుకున్నారు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పిన ఫోటో మనం దీంట్లో లేదు కదా ఫోటో తీసుకోవాల్సింది ఎక్కడ రైట్లేదు కదా అగ్రిమెంట్లో వేసినామా ఫోటో కూడా తీసుకు చెప్పేసి నేను వెంటనే అక్కడ నిలబడి ఫోన్ చేసిన అక్కడ నువ్వు పొరపాటు చేసేవా కాని చెప్పిన ఏమంది ఆ ఫోటో మీది కాదు మా మాది అని చెప్పిన నువ్వు నువ్వు బిల్డింగ్ తీసుకోకపోయినా కూడా నేను బాధపడేవాన్ని కాదు ఫోటో ఇప్పుడు తీసుకోకూడదు ఇప్పుడు పంపించమ్మా నీకు కావాలంటే దీనిక నాకు గ్రాండ్గా నేనే చేసి పంపిస్తాను మీకు కానీ ఆ ఫోటోనే నాకు కావాలి అన్నాను ఓకే సో వెంటనే నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫోటో మళ్ళీ వేసుకొని దానికి మాల వేసుకొని దండం పెట్టుకుని ఫోర్త్ ఫ్లోర్కి ఫ్లోర్కి ఏంటి అంత సెంటిమెంట్ కిరణ్ లేదన్నా డే వన్ నుంచి మేము రెంట్కి వచ్చినాము అమ్మ ఫోటో ఉండేది దండం పెట్టుకొని పైకి పోయేవాడిని సో సడన్గా ఒకేసారి ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత ఈ మార్పు రావాలంటే రాదు కదా అలవాటు అయిపోయింది కదా ఎవరైనా దేవుడు ఫోటో పెట్టుకుంటారు అమ్మ ఫోటో మీద కింద నాకు అదే దేవుడు అదే దేవుడు నేను దండం పెడతాను ఏం లేదు నేను అందరు అన్ని దేవుడికి దండం పెడతాను ఇక్కడ రాగాని కింద ఎంట్రన్స్లో అమ్మ ఫోటోనే ఉంటుంది అమ్మకి దండం పెట్టుకుని పైకి వెళ్తాను కూడా దాంట్లో కూడా మా అమ్మ నైట్ ఫోటో కూడా కాదు అది సైత్రమ్మ ఫోటో ఆమె బిల్డింగ్ నేను నేను ఇది బిల్డింగ్లో రానప్పుడు ఇది రెంటల్గా వచ్చినాను ఇప్పుడు మేము లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్లో కడుతున్నాము అప్పుడు కూడా దీన్ని మనం ఏం చేస్తాంలే అనుకున్నాం అంటే ఈ ఈ ఆఫీస్ని ఏం చేస్తామని ఏం చెప్పి ఈ ఆఫీస్ని ఏం చేస్తామండి ఈ ఆఫీస్ని అట్టే మెయింటైన్ చేస్తాం దీంట్లో ఏమేమి ఐటాల్ అంటే ఏమేమి చేయగలుగుతాము దీన్ని చేస్తాం దీన్ని మనం ఫుల్గా షిఫ్ట్ అయ్యే ప్రశ్నే లేదు ఇంకా ఒకరికి రెంట్ ఇచ్చే ప్రశ్నే లేదు అది మనం చేయము దీన్ని అమ్మే ప్రశ్నే లేదు సో ఈ బిల్డింగ్ లైఫ్ లాంగ్ మాత్రం ఉంటుంది ఈవెన్ గూగుల్లో మ్యాప్స్లో కూడా ఉంటుంది సావిత్రి కార్పొరేట్ ఆఫీసులు అయితే అవును అదే 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 పేరు పేరు కూడా మార్చలేదు మార్చం కూడా అవంటే ఎంత ఇష్టమో ఎంత గౌరవమో అర్థమైంది అందరికీ నేను నేను లైవ్గా చూడలేదు కానీ నేను అమ్మ గురించి విన్నాను చాలా నాకంటే ఇష్టము సో ఇంత బిజీగా ఉంటారు కదా అసలు ఫ్యామిలీకి టైం ఇస్తారా మీరు ఎందుకు ఇవ్వను లేకపోతే నన్ను వదిలేస్తారు కదా ప్రతి ప్రతి ఒక్క మగవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో వచ్చి సిలిండరే అదంటే టైం ఇవ్వకపోతే వాళ్ళు మనకు టైం పెట్టేస్తారు ఇన్వాల్వ్ అవుతారా మేడం అసలు హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇన్వాల్వ్ అవుతారు అవుతారు అప్పుడు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు కూడా బిజీ బిజీగా ఉంటారు నేను చెప్తాను ఒకసారి ఏంది ఎయిట్ ఓ క్లాక్ దాకా ఆఫీస్లో ఉండండి లేదు కొంచెం పని ఉందన్న అప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం అవుతుంది కదా అన్న అందుకు అర్థం అవుతుంది అన్న అందులో లోపల ఎప్పుడైనా కూడా వైఫ్ ని కొంచెం ఇన్వాల్వ్ అనుకో సో వాళ్ళకి పరిస్థితులు అర్థమైనప్పుడు మన పరిస్థితి వాళ్ళకి అర్థం అవుద్ది సో ఎప్పుడైనా కూడా హౌస్ వైఫ్ని కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ చేసేది మంచిది ఈ మాట నేను ఫస్ట్ టైం చెప్తున్నాను అవును సో నేను అవును ఇన్వాల్వ్ చేస్తే మంచిది అంటే మన ప్రాబ్లమ్స్ మన కష్టాలు వాళ్ళకి తెలిస్తే మన ఇంట్లో కొంచెం తిట్లు తక్కువ వినాల్సి వస్తుంది అలా ఏం చేస్తున్నారు మీకు మీకేం తెలుసు అంటారు ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది అంటే అవును నిజమా అవును కరెక్టే అని ఫీలింగ్ వస్తుంది అనమాట సో అంటే సక్సెస్ అయ్యేకుంది మన మీద బురద చల్లే వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు ఆ విధంగా ఈ మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులోను ఎక్కడికో పారిపోయారు అయిపోయారు మొత్తం మా షాపులన్నీ తీసేసి పారిపోయారు ఎక్కడికో రకరకాల న్యూస్లు విన్నాము చాలా బాధ అనిపించింది నా కోసము నా గురించి ఇలా చెప్తారని నేను ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు నేను ఆంధ్ర తెలుగు దేశము అక్కడి నుంచి వచ్చిన వాడిని అక్కడ పుట్టి పెరిగిన వాడిని నా గురించి అలా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ పోయాను ఇక్కడే ఉన్నాను తర్వాత ఇంకొక మ్యాటర్ వచ్చింది నేనేమని చెప్తాను సార్ అంటే మీకు పర్సనల్గా ఒక చెప్తున్నాను సార్ మీరు ఏం చెప్తే అది చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ కానీ పెద్దది పెద్ద మీడియా హౌస్ కానీ చిన్న మీడియా హౌస్ కానీ ఆయన చిన్న ఆయన ఇంట్లో కూర్చొని ఒక రీల్ చేసి వేసినా కూడా మిమ్మల్ని నమ్ముతారనమాట అంటే మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్ మాట చెప్పినారంటే అది నిజంగానే ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట సో దాన్ని మీరు రాంగ్గా ఉపయోగించకూడదు నది నా గురించి కాదు ఎవరైనా గురించి రాంగ్గా ఉపయోగించకూడదు ఎందుకంటే ఎందుకు అది నిజమా మీరు రాయండి ఒకటికి పదిసార్లు చెప్పండి జిఎస్టీ మ్యాటర్ ఏదో వచ్చింది దాని గురించి ఎంత గొడవ దాని గురించి రాశారు మళ్ళీ తీశారు అది ఎవరు వేశారు కూడా నాకు తెలియదు నేను పర్సనల్ చాలా పర్సనల్ పోను కానీ ఏదైనా కూడా నిజం ఉంటే మటుకు రాయండి సార్ తప్పులేదు సార్ తప్పు లేదు వేయాల్సిందే నేను ఎక్కడ మిస్ అయ్యాను నేను రాలేదు నేను చెన్నైలో ఉంటేనే చాలా పనులు ఉన్నాయి ఫ్యాక్టరీ కడితేనే ఫ్యాక్టరీ షిఫ్ట్ చేస్తేనే నాలుగు నెలలు అయింది షిఫ్టింగ్కి అది ఎన్ని నా బాధలు మీకు తెలుసా ఫోర్ మంత్ అయింది కట్టేసాము క్రేన్ తీసుకొచ్చాము మళ్ళీ దాన్ని గోడ కొట్టాము ఒక్కొక్క మిషన్లు నాలుగు కోట్లు రెండు కోట్లు దాన్ని ఎక్కించినాము ఒకటి స్లిప్ అయి కింద పడింది ఎంత బాధగా ఉంటుంది ఇవన్నీ నా బాధలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి మీరు వచ్చి దాంట్లో మిస్సింగ్ అయిపోయారు కన్ఫ్యూజ్ ఇది ఏం చెప్పింది అది యాడ్లు రాకపోయిన యాడ్లకి ఏం సంబంధం ఉంది వ్యాపారం ఉన్నప్పుడు యాడ్ వేస్తాము ఏడు ముగ్గు సడన్గా గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది అమ్మేది ఏం అమ్మేది ఇది ఎలా ఉందంటే నేను పడుకున్నప్పుడు ఎవరైనా గొడుగు వేసుకొని పడుకుంటారా ఇంట్లో పడుకున్నప్పుడు అలా ఉంది ఇది ఎంత రేట్ ఎక్కినప్పుడు నేను బంగారు కొనుక్కుంటే బంగారు కొనుక్కుంటే అని చెప్పేసి అది కాకుండా డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ప్రతి ఒక్క దానికి పొజిషన్ తెలుసు నేను నాకన్నా మీకు బాగా తెలుసు ఈ మధ్య ప్రతి ఒక్క మనిషి టైట్లోనే ఉన్నారు ఇంకొకటి మీరు కామన్ పీపుల్ని బాగా మైండ్లో పెట్టుకుని ఆలోచన అవును మీ యాడ్లు కూడా అలానే ఉంటాయి అలాగనే ఉన్నాయి నేను చెప్పేలాగా ఎవరు చెప్పరు వ్యాపారం అనేది పక్కన పెట్టుకోండి మన వాళ్ళు అందరు బాగుండాలని కోరుకోండి మీరు బాగుంటారు సో కిరణ్ గారు అంటే ఒక్కసారిగా బంగారం అనేది కేజీ కోటి రూపాయలకు పోతుందని పెద్ద న్యూస్ వచ్చింది నేను ఎప్పుడో చెప్పాను అది మళ్ళీ ఒక్కసారిగా బంగారం ఒక్కసారిగా పెరుగుతుంది లేదు లేదు నేను చెప్తాను సార్ ఒకేసారి ఎక్కింది తగ్గింది వచ్చేసి మన మన యొక్క ట్యాక్స్లు వచ్చేసి పదిహేను పర్సెంట్ ఉండింది ఏది కస్టమ్ అంటారు కస్టమ్స్ పదిహేను పర్సెంట్ ఉండింది దాన్ని నైన్ పర్సెంట్ తగ్గించి సిక్స్ పర్సెంట్ వేస్తారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ తేడా వచ్చింది ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ అలౌన్స్ చేసిన రోజే తగ్గిందన్నమాట కానీ జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను అంత తొమ్మిది లక్షలు తగ్గింది ఈరోజు ఏమైంది మళ్ళీ పేరు అప్పుడు అప్పుడు డెబ్బై లక్షలు తగ్గచ్చు నేను చెప్పేది కిలో ప్యూర్ లెక్క చెప్తున్నాను నేను నేను గ్రామ్లో చెప్పడం లేదు ట్వంటీ టూ క్యారెట్ రేటు చెప్పడం లేదు అందంటే నాకు తెలీదు నేను ఫైన్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నా సో ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ తగ్గిన తర్వాత కూడా సెవెంటీ ల్యాక్స్ లాస్ట్ చూసింది ఈరోజు మళ్ళీ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ప్లస్ ప్లస్ ఉంది కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను కోటి రూపాయలు అనేది చాలా తొందరలో చూస్తారు ఈ మాట నేను మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఈ మా లలితాజ్లింగీ కూడా ఓపెన్ చేసి నిన్ననే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈరోజు చెప్తున్నాను కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలు అయినప్పుడు మళ్ళీ చెప్తాను ఎంత అవుతుంది చెప్పేసి బంగారం ఎప్పుడు తగ్గదు మీరు ఒక గ్రామ్ తీసి పెట్టుకున్నా కూడా నష్టం లేదు మీకు ఏ రోజు కూడా బంగారం మీకు నష్టం ఇవ్వదు తగ్గినట్ట తగ్గినట్టు ఉంటుంది కానీ మళ్ళీ మీరు మూడు నెలలు ఆరు నెలలు చూస్తే మళ్ళీ అది వేరే లెవెల్లోనే ఉంటుంది కొంచెం బాగా ఫీల్ అయ్యారు అందరూ మనకి అవును ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు తగ్గినప్పుడు బాగా అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా మళ్ళీ ఏమైనా ట్యాక్స్లు పెంచేస్తే ఈరోజు అసలు ట్యాక్స్ తగ్గించుకొని ఉంటే ఈరోజు మీకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఉండేది గోల్డ్ ఎనభై నాలుగు లక్షలు ఉండేది గోల్డ్ ఈరోజు సో కోటి రూపాయల కింద పదహారు లక్షలు తక్కువ అంతే పెద్ద దూరమే లేదు ఏమైనా ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళు ఏమైనా వేసుకున్నారంటే మనం పడుకున్నప్పుడు ఉదాహరణ లేసినప్పుడు నాలుగు లక్షలు ఎక్కేస్తుంది సో మెయిన్ ఎఫెక్ట్ ఎనీ వార్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా గోల్డ్ మీదనే దాని ఫస్ట్ ప్రభావం చూపించింది బంగారం మీదనే అక్కడ మిసైల్ లేసిందంటే ఇక్కడ బంగారం ఎక్కుద్ది ఓకే సో దానికి ఏం లింక్ నాకు తెలియదు సో బంగారం మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పేం కాదంటారు చేయొచ్చు భయపడకుండా చేయొచ్చు ఎన్ని సంవత్సరం చేస్తున్నారు మీరు మీ తాత తాత అని అడగండి అవును అప్పుడు ఎంత వాళ్ళని పెళ్లి చేసినప్పుడు బంగారం ఎంత ఈ రోజు ఎంత బంగారం ఏ రోజు తగ్గింది అనేది నాకు చెప్పండి బంగారం ఏ రోజు తగ్గింది మటుకు నాకు చెప్పండి బంగారం ఎప్పుడు తగ్గదు బంగారం బంగారం ఉంటుంది బంగారం ఏ రోజు కూడా ఇత్తలే అవ్వదు ఇంతమంది బంగారం షాపులు ఉన్నాయి రకరకాల పేర్లు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎవరు చెప్పినా కానీ బంగారం గురించి లేకపోతే బంగారం కొనటం అమ్మటం గురించి కానీ పెద్దగా జనం మైండ్లోకి తీసుకోరు ఒక్క కిరణ్ గారు యాడ్ వల్ల ఒక లేకపోతే ఒక కిరణ్ గారి మాటల వల్ల చాలా ప్రభావితం చూపుతుంది అన్ని రాష్ట్రాలలో జనాలల్లో అంటే ఏం చెప్తారు ఆ సక్సెస్ ఫామ్లా ఏంటి అసలు అది నాకు తెలీదు ఎవరు వాటి సక్సెస్ ఫామ్లా అది మీరు చెప్తున్నారు నాకు తెలీదు నేనుగా పర్సనల్గా ఏం తెలీదు నేను ఉండేది వాస్తవం చెప్తున్నాను అంటే నేను చూస్తున్నాను కదా నేను ఈ లైన్లో వచ్చి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయినాయి నేను చెప్తే అది చెప్తే మీరు క్యాలిక్యులేషన్ వేసేస్తారు నా ఏజ్ నేను చెప్పను సో చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది సో వ్యాపారం వచ్చేసి అంటే గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గే ప్రచన లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కద్ది రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎక్కువ చూస్తారు తగ్గినట్ట ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తగ్గద్ది మీకు జర్క్ అది వస్తూనే ఉంటాయి బండి తొలినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి కానీ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు ఉండవు సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి మనం స్లో చేస్తాం మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి స్పీడే మళ్ళీ మళ్ళీ రోడ్ బ్రేకర్ వస్తుంది మళ్ళీ కొంచెం స్లో అవుతాం మళ్ళీ స్పీడ్ గా పోతాం సో బంగారం అనేది అలానే ఉంటుంది జీవితం అంతా బంగారం తగ్గేది సమస్య లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి